Snoopy, ఈ విషయం ఎవర్తో చెప్పకే. ఓకే Snoopy, oh, ayo ayo, tunggu, save me, help help, hey, akar kata, yo Snoopy, akar kata ma, please tunggu, help help, mama, ayo ayo, Snoopy, out, Snoopy, tunggu, 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 hey, akar kata, tunggu, ah, ayo ayo, yo, Snoopy, nah Snoopy, nengce sao? నిన్న అడిగేది నేనేం చేయలేదు అదే నా మీద హత్యా ప్రయత్నం చేసింది నోర్లేని దాంతో కూడా గొడవేనా నీకు దానికి నోర్లేదు కానీ ఇంతంత పళ్ళు ఉన్నాయి నా తిన్నాళ్ళు కుక్కలు అంటే భయమే ఉండేది కానీ నిన్ను చూసాక అసహ్యం కూడా వస్తుంది సార్ బట్టలు తెచ్చాను సార్ ఎలా ఉన్నారు కనపట్ల ఏం సార్ ప్రాబ్లం దీంతోనా మనం కుక్కల్ని ప్రేమించాలి సార్ వాట్ ఇస్ హర్ నేమ్ స్నూపీ హాయ్ స్నూపీ వద్దు వద్దు ఊరుకోండి సార్ మీకు మరి మోమాట ఎక్కువ అయిపోయాడు ఏ స్నూపీ చూసావా నేను చెప్పిన ఇప్పుడే నమ్ముతావా చూడు చూడు అని చూస్తే నాకే చిరాగ్గా ఉంది అయ్యో అరిచేది కూడా కాదు అప్పుడప్పుడు కరిచేది ఎంత బుజ్జిగా ఉండేదో లైఫ్ లో ఒక్కసారి కూడా గజ్జి రాలేదు ముఖ్యంగా ఆ మూతి దాంట్లోంచి కారి చొంక హే ప్రభు కుక్కలకే గనక సెపరేట్ గా స్వర్గం అనేది ఉంటే ఈ కుక్కను కూడా అక్కడికే పంపించు ఈ శుభ సందర్భంలో ప్రతి సంవత్సరం 10 కుక్కలకి గొలుసులు బ్యాట్లో కొనిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఓకే నేను పాలరాతి సమాధి కట్టిస్తానని శపథం చేస్తున్నాను నాక కాదు కుక్కకి ఓ ఐ లవ్ యు స్నూపీ ఐ డు లవ్ యు స్నూపీ మళ్ళీ ఏంటమ్మా ఊర్ చివర కట్టారు ఇల్లు ఒక ఆటో కూడా రావట్లేదు అవి రావండి మనమే వెళ్ళాలి ఇంత డబ్బు ఉన్నాళ్ళు రెండు ఆటోలు కొని ఇంట్లో పెట్టుకుంటే నష్టం ఏంటి సార్ ఏంటి అమ్మాయి గారు ఉన్నారు కారులో నేను ఆవిడ ఒళ్ళో కూర్చోట్లేదమ్మా ఖాళీ సీట్లో కూర్చుంటున్నాను పద అమ్మాయి గారు పోనీ ఎక్కడికి షాపింగ్కి ఏం కొనాలి పర్సనల్ ఐటమ్స్ అవే ఏంటని కట్ డ్రాయర్లో కొనాలి ఉన్నవే రెండు ఒక టూత్ కారేసాను ఇంకోటి నిన్న కుక్క చింపేసింది అంటే బాలు కొంచెం కారు ఆపుతావా కూరగాయలు కొనుక్కొస్తానమ్మా రా వెళ్దాం అక్కడ కడ్రాయిలు ఉంటాయా ఉంటాయండి నేను విఐపి జాకీ అలాంటి పెద్ద కంపెనీలు తప్ప మామూలు వాడను అవి ఉంటాయా అని ఏమో సార్ వేసుకునే అలవాటు ఉంటే మీకు తెలియాలి మాకేం తెలుస్తుంది అంటే
ఇకే కాలేదు మలిసిని 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 డోంట్ వరీ విల్ డు అవర్ బెస్ట్ నమస్తే సార్ ఆ ట్రక్ నంబర్ చూసావా లేదు సార్ మీకెవరి మీదైనా అనుమానం ఉందా లేదు రామ్మోహన్ రావు గారు జరిగింది యాక్సిడెంట్ కాదని మీకు తెలుసు నాకు తెలుసు నా మాట విని ఓసారి భవానీ శంకర్ గారితో కూర్చుని అన్ని విషయాలు సెటిల్ చేసుకోండి లేకపోతే ఇది చాలా దూరం వెళ్తుంది మరి నేను వస్తాను సరేనండి పొని ఆయన నట్టు మనం ఒకసారి మాట్లాడితే వాటితో మాట్లాడండి అసలు వాడు మోహన్ చూస్తేనే మహాపాపం దరిద్రుడు దరిద్రుడు మళ్ళీ జ్యూస్ కలిపి అక్కడ పెట్టాను తాగేసి పడుకో నేను ఇంటికి వెళ్ళి క్యారేజ్ పంపిస్తాను మలేశ్వరి టాబ్లెట్ అక్కడ పెట్టు డాక్టర్ ఇప్పుడే వేసుకోమన్నారు కాసేపు ఆగి వేసుకుంటా లేట్ అయితే నీరసం వస్తుంది నన్ను విసిగించుకున్నాను నేనేమన్నా చిన్నపిల్లనా నాకు తెలీదా తిట్టడానికైనా ఒప్పుకుండాలి కదా వేసుకున్నానుగా ఇంకా ఎందుకు నిలబడ్డా వెళ్ళు ప్రసాద్ సారీ ఇందాక ఏదో కోపంలో పర్లేదు ఫ్రెండ్స్ ఈ రోజు గవర్నమెంట్ హాలిడే ఇవ్వాలి ఏ ఎప్పుడు నువ్వు తిడితే నేను సారీ చెప్తాను కానీ ఫస్ట్ టైం నువ్వు తిట్టి నువ్వే సారీ చెప్పావు అందుకు భవానీ శంకర్ ఎవరు రోజు పేపర్ చూడరా చిన్న చిన్న ఆటోలు ఆరుగురు నేర్పుని చంపేస్తున్నారు ఇంత పెద్ద ట్రక్ వేసుకుని ఒక ఆరు పిల్లలు చంపలేకపోయావు అసలు ఎవర్రా నీకు లైసెన్స్ సాక్ష్యం లేకుండా మర్డర్ చేసేద్దాం సిమెంట్ లేకుండా ఇల్లు కట్టేద్దాం ఇలాంటి ఎదవైడియాలు ఇవ్వకు మెరుపు లేకుండా వాన అరుపు లేకుండా చావు రావు సార్ ఈసారి మల్లీశ్వరిని చంపడం నా హెడేక్ కేశవకుండా చూడటం నీ డ్యూటీ మిగతా విషయాలు ఏళ్ళెట్టకు మనీ ఫ్లోరింగ్ ఎప్పుడు మొదలు పెడుతున్నారు ఓ నాలుగు రోజులు పడుతుంది సార్ ఈ చొక్క వదిలేసాను అనుకో లిఫ్ట్ కంటే స్పీడ్గా కిందకి వెళ్ళిపోతావు నేలకు తగలగానే ముందు తల పగిలిపోతుంది తర్వాత మెడ విరుగుతుంది కాళ్ళు చేతులు విరగడం తెలిసి లోపే ప్రాణం పోతుంది నీ వయసు అంతరా ఓ 50 ఉంటాయా తీపి తింటే షుగరు ఉప్పు తింటే బ్లడ్ ప్రెషరు కారం తింటే అల్సరు సరిగ్గా భోంచేస్తా చచ్చిపోతారు నువ్వు నీకెందుకు రాస్తి నాన్నని చంపితే ఉద్యోగం వస్తుంది అమ్మని చంపితే బంగారం వస్తుంది ఆడపిల్లని చంపితే ఆస్తి వస్తుంది ఇలాంటి నీచమైన ఆలోచనలు మానే మళ్ళీ సిరి మీద ఇంకోసారి చేయేసావనుకో నీ శవం చూడటానికి నీ కొడుకు కూడా దడుచుకునేంత భయంకరంగా చంపుతాను ఈడెవడరా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడని మళ్ళీ నా మీద ఎంక్వైరీలు మొదలెట్టి టైం వేస్ట్ చేసుకో నా పేరు వరప్రసాద్ వైజాగ్ ఆంధ్ర బ్యాంక్లో అకౌంటెంట్ నాకు ఇంకా పెళ్లి కాలేదు నీకు తెలిసిన సంబంధాలు ఏముంటే చెప్పు నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు నువ్వు ఇన్ఛార్జా కాదండి మరి ఎందుకు డిస్టర్బ్ చేస్తావు యూస్లెస్ సార్ యూస్లెస్ ఫిల్లర్స్ ప్రతివాడు మాట్లాడేవాడే ఏం మాట్లాడాలో తెలిచావు సంచి ఏది ఎక్కడ పెట్టాలో తెలియదు వీడప్పుడే డిశ్చార్జ్ అయిపోయాడా
చూడండి సార్, పేరు పెద్ద పెద్ద హాస్పిటల్స్, పేషెంట్లు మాత్రం గాలి కుదిలేస్తారు. నువ్వు ముందుకు చూసినాడుపా, మా కార్లో మల్లేశ్వరి కూర్చుంది. కంఫర్టబుల్ గానే ఉందిగా. ఇందాకటి నుంచి తెగ నటిస్తున్నా, ఏంటి విషయం? అబ్బే ఏం లేదు. పర్లేదు చెప్పు. మరి నువ్వు కోపడకూడదు. ఓకే. ఏంటిది? నీ మీద నా ఇన్వెస్ట్మెంట్. అదే వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చేదాకా నీకోసం నేను పెట్టిన ఖర్చు 4250 రూపీస్. ఐస్ క్రీమ్ 120 రూపీస్. బటర్ స్కాచ్ వైజాగ్ లో తిన్నావు కదా అది. ఫ్లవర్ బుకే 200. నీ ఫ్రెండ్ బర్త్డే అనుకున్నాను, అది కూడా మీ అకౌంటే కదా. మరి ఎస్టీడీ 199. పెట్రోల్ బంక్ నుంచి హైదరాబాద్కి ఫోన్ చేసావు అది. అప్పుడంటే నీ దగ్గర డబ్బులు లేవనుకొని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశాను. ఇక్కడికి వచ్చాక తెలిసింది మీరు బాగా బలుసున్నాళ్ళని, ఐ మీన్ బాగా డబ్బున్నాళ్ళని. అంటే యాక్చువల్గా నేను అడిగేవాడిని కాదు, కానీ కొంచెం టైట్గా ఉంది. సో వెంటనే ఆ అమౌంట్ కొంచెం మీరు అరేంజ్ చేస్తే. నీకు సిగ్గులేదు? ఆడపిల్ల ఖర్చు పెట్టిన డబ్బులు అడుగుతావా? అడిగితే తప్పు ఏంటి? నన్ను నువ్వేగా ఫ్రెండ్స్ అన్నావు. ఫ్రెండ్స్ అంటే డబ్బులు అడిగాడుగానా? నేను నీ డబ్బులు అడుగుతున్నానా? నావేగా అడుగుతున్నాను. అయినా కోట్లను ఏం చేసుకుంటావు? ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. తేలిగ్గా వదిలేస్తానండి. మీ తాతయ్య దగ్గర వసూలు చేయను. అమ్మా ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తాను. సరే. చాలా సంతోషం లాయర్. కంగ్రాట్. చేతిలో ఇవ్వచ్చు కదా.